బీసీ క్రిమిలేయర్ విధానంపై మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 6 లక్షల ఆదాయం దాటిన వాళ్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వర్తించదు అన్నది దీని సారాంశం. అయితే ఇందులో షరతులు వర్తిస్తాయని అంటూ ఉన్నారు. ఎవరెవరికి ఈ షరతులు వర్తిస్తాయి? ఇంతకీ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అంటే ఏమిటి? ఈ కన్ఫ్యూషన్ ఏమిటి? దేశ జనాభాలో బీసీలది 52%. దీన్ని బట్టి రిజర్వేషన్ ఉండాలన్నది బీసీల పోరాటం. మండల కమిషన్ కూడా దీన్నే బలపరుస్తోంది. అయితే రిజర్వేషన్లు 50%కి మించరాదని ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు పొందుతున్న వాళ్లలో అధిక ఆదాయ వర్గాల బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వరాదంటూ మార్గదర్శకాలను జారీ చేసింది టీ సర్కార్. ఇందులో ఉద్యోగం, వ్యవసాయం చేయడం ద్వారా వార్షిక ఆదాయం 6 లక్షలు పొందే వాళ్లకు ఇది వర్తించదని సూచించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా ఏబిసిడి గ్రూపుల్లోని కులాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు దాటిన వాళ్లకు క్రీమిలేయర్, దాటని వారికి నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లు జారీ చేసేలా మార్గదర్శకాలను రూపొందించారు. ప్రపంచంలో ఉండే పరిస్థితుల వల్ల, ఇండియాలో ఉండే పెక్యులర్ పరిస్థితుల వల్ల, క్యాస్ట్ సిస్టమ్ వాటి వల్ల ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి చేయవలసిన వెనుకబడ్డ వాళ్ళకి చేస్తే అది ఆర్థికంగా ఉండే వాళ్లకు, వెనకబడ్డ వాళ్ళకు మాత్రమే కులాలతో సంబంధం లేకుండా చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ క్రీమిలేయర్ అనేది కొత్తగా ఏంటంటే, బీసీలకు రిజర్వేషన్ ఉంటే కూడా ఇప్పుడు 50,000 రూపాయలకు మించి నెలకు ఆదాయం ఉండే కుటుంబాలకు, వాళ్లకు బీసీల్లో చేతికిన వాళ్లకు ఆర్థికంగా వెనకబడకుండా పైకొచ్చేసారు కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు వద్దు అని, క్రీమిలేయర్స్కి వద్దని ఒక ఫిలాసఫీ మొదటి నుంచి ఉంది. కానీ అది ఎవరు అమలు చేయడానికి ధైర్యం చేయలేదు. ఇప్పుడు దీనివల్ల కేసీ చంద్రశేఖరరావు గారికి బ్యాక్వర్డ్ క్లాసుల నుంచి సహజంగా న్యాచురల్గా చాలా అపోజిషన్ వస్తుంది. ఉద్యోగం చేసి ఏడాదికి 6 లక్షలు, ఆపై ఆదాయం పొందే వాళ్లకు ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యోగికి ఎంత జీతం వచ్చినా ఆ మొత్తం 8 లక్షలకు చేరినా క్రీమిలేయర్ పరిధిలోకి రారు. అలాగే వ్యవసాయ రంగంలో ఎంత ఆదాయం వచ్చినా క్రీమిలేయర్ అట్టురాదు. విద్యకు సంబంధించి ఈరోజు మరి క్రిమిలేయర్ అమలు చేయుచున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంతవరకు అమలు చేయకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ నేపథ్యంలో 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది. వాస్తవ ఉద్యోగ అవకాశం లేకుండా కంపల్సరీని అమలు చేస్తూ వర్గాలకు రిజర్వేషన్లు ఈరోజు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని బీసీ దొరలు అంటే బీసీల్లో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి, పారిశ్రామికంగా ఎదిగినటువంటి కొన్ని వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో ఈరోజు అర్థం కావడం లేదు. ఇండస్ట్రియలిస్టులు, రియల్ వ్యాపారులు, షేర్ మార్కెట్లు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి సంవత్సరానికి లక్షలు కోట్లు సంపాదించే వాళ్లకు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. మిగిలినదంతా సేమ్ టు సేమ్ కాబట్టి ఇందులో కన్ఫ్యూజనే లేదంటున్నారు అధికారులు. బీసీలకు క్రిమిలేయర్ వర్తింపజేయడాన్ని మరి అన్ని వర్గాలు ఈరోజు హర్షించదగ్గ పరిణామము. ముఖ్యంగా క్రిమిలేయర్ అంటే ఆర్థికంగా బలసంపన్నులైనటువంటి వర్గాలకు చెందిన వారికి రిజర్వేషన్లు వర్తించకుండా విద్యా ఉద్యోగ అవకాశాలు, ఆ కులాలలో అట్టడుగున్నటువంటి ఇతర కుర్గా కులాల వారికి అంటే సంపన్న శ్రేణి, ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఆదాయము వస్తున్నటువంటి కొన్ని వర్గాలకు అంటే ఆర్థికంగా పారిశ్రామిక వర్గాలకు కానీ, శాసనసభ్యులకు కానీ, శాసనమండలి సభ్యులకు కానీ, జడ్జి లాంటి పిల్లలకు, వాళ్ళందరికీ అనమాట, అటువంటి వారికి రిజర్వేషన్లు వర్తించలేకుండా క్రిమిలేయర్ వర్తింపజేయడం అనేది ఇది హర్షించదగ్గ పరిణామం. అది కూడా కేవలం ఉద్యోగాల భర్తీలో మాత్రమే ఈ విధానం అమలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి, హాస్టల్ సౌకర్యం పొందటానికి, సబ్సిడీలో లోన్లు పొందటానికి ఇది వర్తించదు. ఆ మాటకొస్తే 90ల నాటి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ఓబీసీలు కుల ధృవీకరణ పత్రంతో పాటు క్రీమిలేయర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీలో ఈ విధానమే అమలు చేయాలని కేంద్రం ఎప్పుడో ఆదేశించింది. కాకుంటే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించే హడావిడిలో అది వీలు పడలేదని అంటోంది టీ సర్కార్. ఇది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఓబీసీలకు సంబంధించి 1993 సంవత్సరంలో ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, విద్యకు సంబంధించి బీసీలకు కానీ ఓబీసీలకు కానీ క్రిమినల్ ఎయిర్ ఇంప్లిమెంట్ చేయాలా, సంపన్న శ్రేణి అమలు చేయాలని చెప్పేసి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక నుంచి టీఎన్పీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులంతా క్రీమ్లేయర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం వ్యవసాయం కాకుండా మరే విధంగా వార్షిక ఆదాయం 6 లక్షలు దాటినా క్రీమ్లేయర్ పరిధిలోకి వస్తారు. అలాగే 6 లక్షల కన్నా తక్కువ ఆదాయం గల వాళ్లు నాన్ క్రీమ్లేయర్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నియమం తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఈ రిజర్వేషన్ ఇంకా ఆర్థికంగా వెనకబడ్డ పరిస్థితిలో ఉండే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇవ్వచ్చు. ఇంకా మాట్లాడితే ఈ యొక్క కులాల వారీగా కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి అన్ని కులాల వాళ్లకు, అన్ని జాతుల వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఇస్తే బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రైవేట్ రంగ ఉద్యోగులు, వ్యవసాయదారులు నాన్ క్రీమ్లేయర్ కిందకు వస్తారు. దీన్ని బట్టి కులం, స్థానికత, ఆదాయ ధృవీకరణతో పాటు క్రీమ్లేయర్ సర్టిఫికెట్ కూడా ఇక నుంచి తప్పనిసరి అవుతుంది. ఈ సర్టిఫికెట్ ఎంతో పరిశీలన జరిపిన తర్వాత తహసీల్దార్, అంతకన్నా పై స్థాయిలో అధికారులు మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫారం 7A ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రీమ్లేయర్ సర్టిఫికెట్ ఫారం 7B పై అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గ్రహించాల్సిందిగా సూచిస్తున్నారు అధికారులు. క్రిమిలేయర్ విధానం అమలైతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు, వ్యవసాయదారులకు ఇది వర్తించదని అంటూ ఉన్నారు. మరి వాళ్లల్లో లక్షలాది రూపాయల వార్షిక ఆదాయం అనుభవిస్తున్న వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. మరి వాళ్లను నాన్ క్రిమిలీ రాజ్యాంగ సమ్మతమేనా, క్రిమిలేయర్ స్ఫూర్తికి విఘాతం కాదా అన్నది బీసీ సంఘాల వాదనగా తెలుస్తోంది. ఆదాయం ఎవరికైనా ఆదాయమే, కానీ కొందరెంత సంపాదించినా వాళ్ళది ఆదాయం కాదు. మిగిలిన వాళ్ళు సంపాదించింది మాత్రమే ఆదాయం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉన్నాడనుకుంటే ఆ అధికారికి ఎంత లేదన్నా 80,000 నుంచి 1,00,000 రూపాయల నెలసరి వేతనం ఉంటుంది. దీన్ని బట్టి ఆ అధికారి సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పొందుతాడు. మరి అధికారి పిల్లలు బీసీ రిజర్వేషన్ పొందడం ద్వారా క్రీమ్లేయర్ స్ఫూర్తి దెబ్బతినదా అంటున్నారు కొందరు. క్రీమ్లేయర్ ప్రాథమిక సూత్రం ఏంటి? ఎవరైతే అల్పాదాయ వర్గాల వాళ్లున్నారో వాళ్లకు ఉద్యోగాల్లో అధికాదాయ వర్గాల వాళ్ల పిల్లలు అడ్డు తగలకూడదని. మరి ఇంతేసి ఆదాయం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులకు ఈ విధానం వర్తించదనడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు బీసీ సంఘాల నేతలు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోని వాళ్లకు క్రీమ్లేయర్ వర్తించదని అంటున్నారు. వాళ్లను కూడా నాన్ క్రీమ్లేయర్ కిందకు చేర్చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ సాఫ్ట్వేర్ రంగంలో నెలకు 4-5 లక్షల రూపాయల ఆదాయం గల వాళ్లు కూడా ఉన్నారు. వీళ్ల వార్షిక ఆదాయం కూడా అసాధారణంగా ఉంటుంది. వీళ్లను కూడా నాన్ క్రీమ్లేయర్ కిందకు చేర్చడం వల్ల ప్రయోజనం ఏంటన్నది వీరి వాదన. కలెక్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక సీఎం అయితే ఆ కులాలను గౌరవిస్తారు. ఈ కులాలకు అధికారం రావాలంటే రిజర్వేషన్ల ద్వారా విద్య, విద్య ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా అధికారం, అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెంచాలి. అందుకోసం రిజర్వేషన్లు పెట్టారు తప్ప ఏదో ఈ కులాల పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థిక అభివృద్ధి చేయడానికి పెట్టినటువంటి పథకం కాదు. ఈ కుల ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ప్రజాస్వామ్యం లోపల ప్రతి కులానికి పాలనలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల లోపల వారి వారి జనాభా ప్రకారం ఆ రంగాల్లో వాళ్ళకు వాళ్ళ వాటా లభించాలి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం, సామాజిక అసమానతలు తొలగించడానికి కోసం, పేద కులాలను సమాజంలో గౌరవించడానికి కోసం రిజర్వేషన్లు పెట్టారు, కానీ పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం రిజర్వేషన్లు పెట్టలేదు. వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి 6 లక్షల ఆదాయం పొందడం గగనమే. వ్యవసాయం చేసి 6 లక్షలు అంతకన్నా మించి ఆదాయం పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద ఆసాములే ఉంటారు. వీళ్లకు నాన్ క్రీమ్లేయర్ అయినా ఒకటే, క్రీమ్లేయర్ అయినా ఒకటే. అంటే వ్యవసాయదారుల్లో అందరూ క్రీమ్లేయర్ ద్వారా లాభపడే అవకాశాలే. వీళ్లలో కేవలం చిన్న సన్నకారు రైతులు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారని చెప్పాల్సి ఉంటుంది. 100% రిజర్వేషన్ అమల్లో కానీ, కోర్టులో ఈ సమస్యలు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ
సరైనటువంటి జవాబు ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే సెన్సస్ చేసే ఒక పరిధి చట్టబద్ధత కేవలం హోమ్ మినిస్ట్రీకి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా స్థానిక సంస్థలు చేసినా కూడా వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అది కేవలం వార్డుల రిజర్వేషన్ ఖరారు చేయడానికి పనికొస్తుంది, కానీ చట్టబద్ధత ఉండదు. అందువరకు ఈ ఫారం నుంచి మేము అగైన్ తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. దీని మొన్న కూడా వారికి వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెంటర్స్ ఏదైతే ఉందో అదైనా పబ్లిక్ చేస్తే ఒక అవగాహన వస్తుంది. ప్రభుత్వ అధికారులు చెప్పడాన్ని బట్టి అసలు ఈ క్రీమ్ లేయర్ నాన్ క్రీమ్ లేయర్ వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదంటున్నారు. తాము పొందుతున్న రిజర్వేషన్కి అడ్డంకులు సృష్టిస్తున్నారే అని అధికాదాయ వర్గాల వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసే ఇతర అధికాదాయ వర్గాల వాళ్లకు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అవసరమన్నారు. ఇది పాత మాట. తమ కుటుంబాలకు ఎంత ఆస్తిపాస్తులున్నా ఉద్యోగాలు చేయడానికే మొగ్గు చూపుతోంది నేటి యువతరం. వంశపారపర్యంగా వచ్చే వారసత్వ వ్యాపారాలకు కమిట్ అవుతున్న వాళ్లు తక్కువని చెప్పాలి. కాబట్టి ఇలాంటి వాళ్లకు క్రీమ్ లేయర్ ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు. కారణం, ఓపెన్ కేటగిరీలో అగ్రవర్ణాల వాళ్లకే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి అన్నది వీళ్ల వాదనగా తెలుస్తోంది. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, మరోవైపు క్రీమి లేయర్ను అమలు చేయడం ద్వారా ఒక చేత ఇస్తూ మరో చేత లాక్కున్న వైనంగా ఉంది. ఇవాళ 6 లక్షలు అనేటువంటిది దాన్ని ఏ విధంగా స్థిరీకరిస్తూ ఉన్నారు, దానికి ఉన్నటువంటి ప్రామాణికత ఎంత మేరకు ఉందనేటువంటి విషయంలో కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలము వెనుకబడిన వర్గాల యొక్క ఉన్నతమైనటువంటి అవకాశాలను చేజార్చే విధంగా చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే మనకు కనబడుతుంది తప్ప, ఇది బీసీలకు, వారి అభివృద్ధికి, వారికి లభించేటటువంటి ఉపాధి అవకాశాలకు ఇది శరాఘాతంగా అడ్డుగోడగా నిలుస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. క్రీమ్ లేయర్ విధానం రాజ్యాంగ విరుద్ధం అన్నది బీసీ సంఘాల నేతల వాదన. ఇరుకున పెట్టాలని చోటవేంటి? దేశంలో మొత్తం 9 వర్గాలు రిజర్వేషన్ల ద్వారా లాభం పొందుతున్నాయి. ఎస్సీ ఎస్టీలో ధనికులు లేరా, ధనవంతులైన మహిళలు లేరా? ఈ విధానం వాళ్లకు కూడా అమలు చేస్తే ఓసీల్లోని పేదలకు మేలు జరగదా అని ప్రశ్నిస్తున్నారు. ఓసీల్లో ఇప్పటికీ కులం వల్ల నష్టపోతున్న వాళ్ళెందరో ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయిన అగ్రవర్ణాల వాళ్లు లెక్కకు మించి ఉన్నారు. ఇలాంటి వాళ్లకు లబ్ధి చేకూరేలా చేస్తేనే క్రీమ్ లేయర్ అనే విధానానికి నిజమైన అర్థం చెప్పినట్టు అవుతుంది. ఇలా జరగాలంటే ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్ల నుంచి ఈ విధానం అమలు చేయాలి. అప్పుడు గాని సమాజంలోని అసమానతలు తొలగిపోవన్నది బీసీ సంఘ నేతల మాట. ఎక్కడ విధానాలు అక్కడ ఉంచి బీసీల మీద క్రీమ్ లేయర్ పాదం మోపడమేంటన్నది బీసీ సంఘాల వాదన. ఇది రాజ్యాంగబద్ధమేనా, బీసీలకు ఈ విధానం ఉపయోగకరమేనా అన్నది వీళ్ళు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. రిజర్వేషన్లపై అనేక సుప్రీంకోర్టులు, హైకోర్టులు దాదాపు ఒక 70 తీర్పులు వచ్చాయి. ఏ తీర్పు కూడా పేదరిక నిర్మూలన పథకమని చెప్పలే, ఆర్థికాభివృద్ధి పథకమని చెప్పలే. ఈ కులాలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లభించాలి. ఆ ప్రాతినిధ్యం లేని కులాలను, సమాజంలో గౌరవం లేని కులాలకు గుర్తించి రిజర్వేషన్లు పెట్టాలని పారామీటర్ పెట్టారు. ఇప్పటి వరకు కేంద్రంలో 2 కమిషన్లు, రాష్ట్రాల్లో ఒక 70 బీసీ కమిషన్లు రిజర్వేషన్ల మీద రిపోర్ట్లు ఇచ్చాయి. ప్రతి కమిషన్ కూడా సామాజిక వివక్షత, ఆ కులాల జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేని ప్రతిపాదిక మీదనే, ఆ పారామీటర్ మీద రిజర్వేషన్లు పెట్టమన్నది తప్ప ఎకనామిక్ పారామీటర్ అనేది ఎక్కడ లేదు. పైపెచ్చు ఎన్నికల్లో సీట్లకు, హాస్టల్ సీట్లకు, వివిధ ప్రభుత్వ పథకాలకు ఇదేం పెద్ద ఇబ్బందికరం కాబోదని అంటున్నారు. స్వల్ప అభ్యంతరం మాత్రమేనని వాదిస్తున్నారు. ఆ స్వల్పం కూడా ఎందుకు? ఇందులో తమను ఇరుకున పెట్టడం తప్ప ఈ మెలుక ఖచ్చితంగా తమకు అభ్యంతరకరమే అంటున్నారు వీళ్ళు. అసలు బీసీల వార్షిక ఆదాయం పరిమితి 6 నుంచి 15 లక్షలకు పెంచాలన్నది వీహెచ్ లాంటి వారి మాట. ఈ విషయంపై బీసీ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని అంటున్నారు. బీసీ క్రీమి లేయర్ పై తాము ప్రధాని మోడీని కలుస్తామని చెప్పుకొస్తున్నారు. బీసీ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.